हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल अद्वैतम। ఈరోజు మన టాపిక్ ఎవరు నిజమైన జ్యోతిష్కులు। మనం పొద్దున్న లేసి నుంచి ఈ టీవీ ఛానల్స్ను యూట్యూబ్ ఛానల్స్ను చాలా మంది జ్యోతిష్ గురించి చెప్తూనే ఉంటారు। ఈ జ్యోతిష్యం అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది। వీళ్ళలో ఎవరు మంచి వాళ్ళు, ఎవరు నిజమైన జ్యోతిష్కులు, ఎవరు డబ్బుల కోసం జ్యోతిష్యం చెప్పేలా యాక్ట్ చేస్తున్నారు, మనం కనుక్కోవడం చాలా కష్టమవుతుంది। సో అలాంటి వారందరి కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది। ఉదాహరణకి ఎవరైనా ఏ ఛానల్లో అయినా మీ అన్ని సమస్యలకు పరిష్కారం మేము చూపిస్తాం, రెండో రా రెండో ఎవరిని పిలిచారంటే వాళ్ళు అస్సలు నమ్మకండి। ఎందుకంటే అన్ని సమస్యలకు పరిష్కారం చూపించడం ఎవరి తరం కాదు। అలా ఎవరినైనా చెప్తున్నానంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారించండి, వాళ్ళ ఇంట్లో సవాల్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్నే వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు, మన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏం సాల్వ్ చేస్తారు చెప్పండి। సో అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి। ఇంకా రెండవది, మనము టీవీ ఛానల్స్ చూస్తే చాలా ఛానల్స్లో చాలామంది జ్యోతిష్కులు ఇంత పెద్ద పెద్ద భూతద్దాలు కంటెద్దాలు వేసుకునేసి జ్యోతిష్యం చెప్తుంటారు। అది కాకుండా వాళ్ళు ఉదాహరణలు ఇస్తుంటారు, ఎగ్జాంపుల్స్, నేను వీళ్ళకి ఇది చెప్పాను ఇలా జరిగింది, నేను చెప్పాడు తూచా తప్పకుండా 100% జరిగింది అని టెస్టిమోనీ కూడా చూపిస్తుంటారు। నాకు ఒకటి అర్థం కాదు, ప్రతి సమస్యకి పరిష్కారాలు చెప్పగలిగే శక్తి వాళ్ళకున్నప్పుడు వాళ్ళు అంతంత పెద్ద భూతద్దాలు లాంటి కంటద్దాలు ఎందుకు వస్తున్నారు? వాళ్ళ కంటి చూపు అనేది ఒక దోషం, ఒక లోపం అని వాళ్ళకి తెలియదా? వాళ్ళ లోపాన్ని వాళ్ళు గుర్తించలేరు, వేరే వాళ్ళ లోపాలను వాళ్ళు గుర్తించి దానికి సమాధానం ఎలా చెప్పగలరు? సో నిజంగా అన్ని సమస్యలకు పరిహారం చూపించడం వాళ్ళకి చేత అయితే వాళ్ళ కంటి దోషానికి పరిహారం చేసుకుని వాళ్ళు కంటిద్దాలు లేకుండా ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా, ఇలాంటి వాళ్ళు కూడా డబ్బుల కోసం పనిచేసే వాళ్ళే అని। సో ఇలాంటి వాళ్ళని కూడా నమ్మకండి। ఇకపోతే ఇంకొంతమంది నైట్ అయితే ఈవెన్ మద్యం తాగుతారు, మాంసం తింటారు, సిగరెట్ బీడీ తాగుతారు, ఇలాంటివన్నీ చేస్తుంటారు। ఇలాంటి వాళ్ళ జ్యోతిష్యాలు కూడా ఫలించవు, ఎందుకంటే జ్యోతిష్యం అనేది ఒక దైవిక కళ, దాన్ని చెప్పాలంటే ఆ జ్యోతిష్యుడు కొన్ని దైవగుణాలను కలిగి ఉంటాయి, అలా కలిగి ఉన్నప్పుడే దైవం అనుగ్రహించి వీళ్ళ ద్వారా జనాలకు మంచి చేసే అవకాశం కలుగుతుంది। కొన్ని వ్యవసాయానికి ఈయనే బాలిస్ అయినప్పుడు వీళ్ళందరికీ ఎలా పరిహారం చూపించగలుగుతాడు? ఇది సాధ్యం కాని విషయం కదా, సింపుల్గా అర్థమైపోతుంది కదా। ఓకే ఫైన్, ఇకపోతే నాలుగవది, మనలోనే చాలామంది చెప్పుకుంటుంటారు పలానా దగ్గరికి వెళ్తే, అరే పలానా దగ్గరికి వెళ్తే నువ్వు ఏమి కోసం అడగాల్సిన పర్లేదు, జస్ట్ నువ్వు పోయి ఆయన దగ్గర కూర్చుంటే సార్, అరే ఆయన దగ్గర కూర్చుంటే సార్, నువ్వు ఎందుకు వచ్చావు, దేనికోసం వచ్చావు, నీ ప్రాబ్లం ఏంటి, నీ సొల్యూషన్ ఏంటి, నీవు ఎక్కడి నుంచి వచ్చావు మొత్తం చెప్పేశారు, ఇది ఆశ్చర్యం కదా అని మనం మనమే ఆశ్చర్యపోయి మనం పోయేది కాకుండా మనకు తెలిసిన వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ బిజినెస్ పెంచేకి మనం ఇండైరెక్ట్గా దోహదపడుతుంటాం। జనరల్గా మామూలుగా మనుషులు ఏమనుకుంటారంటే సో ఆయనకేదో అద్భుత శక్తులు ఉన్నాయి, అందుకే మనము నోరు తెరచకముందే మనం ఎందుకు వచ్చాము, మన యొక్క ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి చెప్పగలిగాడు, సో ఆయన గొప్పోడు అని మనం అనుకుంటాం। కానీ యాక్చువల్గా దీని వెనకాల రహస్యం ఏంటి తెలుసా, కర్ణ పిశాచిని విద్య అంటారు। ఈ విద్యను ఆవాహన చేసుకునే వ్యక్తి అతనికి ఏమాత్రం జ్యోతిష పరిజ్ఞానం అవసరం లేదు। ఈరోజు కర్ణ పిశాచిని ఆవాహన చేసుకునే వ్యక్తి మరుసటి రోజే జ్యోతిష్యుడు అయిపోవచ్చు, ఎందుకంటే ఆయనకు ఏమి ప్రతి ఒక్క విషయము ఈ ఆ జ్యోతిష్యుడి చెవులో ఆ కర్ణ పిశాచి వచ్చి చెప్తుందన్నమాట। అంటే ఈయన షాప్ పెట్టి కూర్చున్నప్పుడు షాపు బల ఎవరన్నా వస్తుంటే ఈ కర్ణ పిశాచి తను కనుక్కునేసి ఈ జ్యోతిష్యుడి చెవులో చెప్తుంది, పలానోళ్ళు పలాని విషయంతో పలాని ప్రాబ్లంతో వస్తున్నారు, ఈ ప్రాబ్లంకి పలాని సొల్యూషన్. వాళ్ళ గొప్పతనం ఏం కాదు, ఆ కర్ణ పిశాచిని వాళ్ళ చెవిలో చెప్పేది మనకు చెప్తున్నారు, అప్పచెప్తున్నారు అంతవరకు, మనమేమో ఉన్నాం వాళ్ళు ఏదో గొప్ప శక్తి ఉన్నవాళ్ళు,
గొప్ప జ్ఞానులు, అందుకే మనకు అన్నీ చెప్తాను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ కర్ణపిశాసికి పాస్ట్ అండ్ ప్రజెంట్ టెన్స్, అంటే జరిగిపోయింది ఇప్పుడు జరిగేది మాత్రమే తెలుసు, ఫ్యూచర్ తెలియదు. సో మనమేమి ఉంటాం, ఈయన జరిగింది కరెక్ట్గా చెప్పాడు చూసే తప్పకుండా, ఇప్పుడు జరుగుతున్నది కరెక్ట్గా చెప్పాడు, ఇంకా జరగబోయేది కూడా కరెక్ట్గా ఉంటుంది అని గుడ్డిగా నమ్మేసి వాళ్ళ వల్ల పడి వాళ్ళు ఈ పరిహారానికి ఇంత కట్టు, ఈ పరిహారానికి అంత కట్టు అంటే కళ్ళు మూసుకొని కడుతున్నాము. అదృష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రారంభ కర్మ మూలకంగా కొంతమంది క్లిక్ అయితే అవ్వచ్చు. ఈ కర్ణపిశాచికి ఫ్యూచర్ తెలియదు కాబట్టి మనం అలాంటి వాళ్ళ దగ్గర పోయి చెప్పించుకునే కానీ ఈ పరిహారాల వల్ల మనకి ఏమాత్రం ప్రయోజనం ఉంటుంది. మన చేతిలో డబ్బులు పోయి మన యొక్క అప్పుల భారం కొంచెం పెరగడం తప్ప. ఇంకొంతమంది మీకు తెలిసి ఉండొచ్చు, మనం ఇక్కడున్నా కానీ ఎక్కడో ఒక చోట కూర్చొనేసి అక్కడ ఏం మాట్లాడినా మనకి ఇక్కడ చెప్పేస్తారు. వారు అక్కడ ఏమైనా పేపర్ రాస్తే మనకి ఇక్కడ మనకి ఇక్కడి నుంచి మనం చెప్పగలుగుతారు. ఇవన్నీ ఎలా సాధ్యము? సో ఇదే కర్ణపిశాచి యొక్క విద్య. ఈ కర్ణపిశాచి ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతాం కానీ చూసి చెప్పగలిగే శక్తి ఆ కర్ణపిశాచి. బట్ దీనివల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఈ కర్ణపిశాచిని ఆవాహన చేసుకుంటే అది చచ్చిన దాకా వదలదు, దానికి కొన్ని పద్ధతులు పాటించవచ్చు. సో ఇది వెరీ డేంజరస్, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. కానీ ఈ జ్యోతిష్కులు బ్రతుకుదల కోసం దాన్ని తోడుగా వాడుకుంటారు అంతే. జ్యోతిష జ్ఞానం ఏమాత్రం లేని వ్యక్తి ఈరోజు ఆ కర్ణపిశాచిని ఆవాహన చేసుకుంటే మరుసటి రోజే జ్యోతిషుడు అయిపోవచ్చు. దానివల్ల ఆ జ్యోతిష్యుడికి డబ్బు పరంగా సంపాదించగలుగుతాడేమో కానీ కానీ చాలా పాపం కర్మ మూట కట్టుకుంటాడు. ఆ కర్ణపిశాచి ఆ జ్యోతిష్యుడిని విడిచిపెట్టదు. అతను చనిపోయినా కానీ శ్మశానంలో తన శవం మీద కూడా డ్యాన్స్ వేయగలుగుతుంది. సో ఇట్స్ వెరీ డేంజరస్. సో కర్ణపిశాచిని సైడ్ ఎవరు వెళ్ళకండి. కొంతమంది వెళ్తారు, నాకు 10 లక్షల అప్పు ఉంది, నేను ఏం చేయాలో తెలియదు, అప్పుల వాళ్ళు వచ్చి మింద పడుతున్నారు, నాకు దీని నుంచి బయటపడే మార్గం చూపించండి. ఆయన ఏం చెప్తాడు, నీకు ఈ పరిహారం చేయి, ఈ మండల రోజులో ఈ పరిహారం చేయి, ఇంత ఖర్చు పెట్టు, ఇంత ఖర్చు పెట్టి ఈ పరిహారం చేస్తే నీ ఈ ప్రాబ్లం నుంచి బయటపడతావు అని చెప్తాడు. సో ఈ 10 లక్షల అప్పు చిన్న పరిహారం చేయడం వల్ల బయటపడే ఆస్కారం ఉందా? నిశ్చయం కాదు. ఇంకొంచెం అప్పు పెరగడం తప్ప. బట్ పరిహారాలు లేవా అంటే ఉన్నాయి, అవి కొంతవరకు పనిచేస్తాయి. అది ఎంతవరకు పనిచేస్తాయి, ఎవరికి పనిచేస్తాయి, ఎప్పుడు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి అనే విషయం పరిహారాల వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. ఇంకా ఫైనల్గా జ్యోతిష్యుని చూస్తూనే మనకు భక్తి భావం కలగాలి, మనకేదో రక్షణ కలిగిన మాదిరి ఫీలింగ్ రావాలి. అలా ఫీలింగ్ వచ్చినప్పుడే మనం ఆ జ్యోతిష్యుడి దగ్గర ఏమైనా చెప్పించుకుంటే అది మనకి మంచి జరుగుతుంది, అది ఫలిస్తుంది. అంతేకాని మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే నాగీకండి, నేను పరిష్కారం చూపిస్తామని చెప్పి ఏ జ్యోతిష్యుడిని నమ్మి వాళ్ళ వెంట పడి మీరు మోసపోకండి. సో జ్యోతిష్యుడు ఫేట్ రీడరే కానీ ఆ ఫేట్ మార్చే శక్తి జ్యోతిష్యుడికి ఏమీ ఉండదు. ఇది ఎలా అనేది మన పరిహార వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ జ్యోతిష్యం మానవానికి ఎలా ఉపయోగపడుతుందంటే, పలానా టైంలో వర్షం వస్తుందని మనకు జ్యోతిష్యం మూలంగా మనం తెలుసుకునే వీలవుద్ది. సో వర్షం వస్తుందని మనకు తెలుసు కాబట్టి మనం తప్పకుండా ఆ టైంలో బయటికి వెళ్ళాలని పరిస్థితి వస్తే గొడుగు తీసుకెళ్ళి మనం తలుచుకుందాం, మనం మనం రక్షించుకునే వీలవుద్ది. ఆ విధంగా ఈ జ్యోతిష్యం మనకు ఉపయోగపడుతుందే కానీ జ్యోతిష్యం వల్ల మనం చేసిన కర్మ నుంచి మనం తప్పించుకునే వీలు లేదు. 10 లక్షల రూపాయలు అప్పు చేసినవాడు అప్పు తీసుకుండా తప్పించడం వీలవుద్దా? కాదు. కానీ పరిహారం వల్ల అప్పు తీర్చే గడువు అయినా కొంచెం పోస్ట్పోన్ చేసుకోవచ్చు, కానీ అప్పు నుంచి తప్పించుకోవడం ఎవరి నుంచి సాధ్యం కాదు. జ్యోతిష్యం చూస్తే మనకు భక్తి భావం, రక్షణ భావం కలగాలి, అంతేకాని భయం కలిగించేలా ఉంటే అలాంటి జ్యోతిష్కుల దగ్గరికి దయచేసి వెళ్ళకండి.
ఇప్పుడు మీకు ఎవరు నిజమే దోషస్థులు అన్న విషయానికి ఒక అవగాహన కలిగింది అనుకుంటాను. సో ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో ఈ ఛానల్లో వీళ్ళయ్యే అన్ని వీడియోలు మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రావాలా రావాలనుకునే వాళ్ళు ఈ వీడియో కింద ఉండే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనే ఉండే గంట బెల్ని 2 సార్లు ప్రెస్ చేయండి. అప్పుడు ఈ ఛానల్లో వీళ్ళయ్యే అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. సో మనం తర్వాత వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.